ఎవరి వెల్కమ్ బ్యాక్ ఛానల్ తెలుగు పాయింట్ ఫ్రెండ్స్ మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది టెన్త్ క్లాస్ ట్వెల్త్ క్లాస్ డిగ్రీ మీ దగ్గర ఉన్నట్లయితే ఎలాంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే చాలు ఎలాంటి అనుభవం అవసరం లేదు అలానే ఫిజికల్ హ్యాండికాప్స్కి ఫీమేల్స్కి ఎలాంటి ఫీజ్ అనేది లేదు మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మంచి జాబ్ అయితే ఈరోజు వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్స్ ఇలానే మీకు రెగ్యులర్గా జాబ్స్ అప్డేట్ ఆ రోజు ఆరోజు రిలీజ్ అయినటువంటి అప్డేట్స్ అనేది మనం రెగ్యులర్గా షార్ట్ కట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ తర్వాత అన్ని లింక్స్ అనేది కూడా మీకు కింద కామెంట్స్ బాక్స్లో అలానే మన డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియజేయచ్చు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు జాబ్ అప్డేట్ రావడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఈ అప్డేట్ రావడం జరిగింది అయితే ఇంపార్టెంట్ డేట్లో మనం కానీ చూసుకుంటే అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ కావడం జరిగింది ఆ తర్వాత మనకు కానీ చూస్తుంది ఇరవై వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు అలానే మేలో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అలానే విజిట్ చేయండి అంటే తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ని మోర్ అప్డేట్స్ అనేది అక్కడ కూడా మీరు ఫ్రీగా మిమ్మల్ని పొందుతారు గూగుల్ వెళ్ళేసి సర్చ్ చేసినట్లయితే ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ ఫ్రెండ్స్ అంటే టెన్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే అంటే లైబ్రరీలో ఉన్నటువంటి అటెండర్ జాబ్స్ కానీ అలానే లైబ్రరీలో ఉన్నటువంటి అటెండర్ జాబ్స్ కానీ మీరు అప్లై చేసుకోవచ్చు అలానే మనం కాల్చుకుంటే ట్వెల్త్ క్లాస్ మీ దగ్గర ఉన్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ల్యాబ్ అసిస్టెంట్ జాబ్స్ అనే దానికి మీరు అప్లైసుకోవచ్చు ఆ తర్వాత గ్రాడ్యుయేట్ మీ దగ్గర ఉన్నట్లయితే సీనియర్ అసిస్టెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు మోర్ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు టోటల్ గా ముప్పై జాబ్స్ ఉన్నాయి అనేక రకాలుగా మనకి జాబ్స్ అప్డేట్ ఉన్నాయి నోటిఫికేషన్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా అవుట్ అనేది చేసుకోవచ్చు అలానే ఇందులో శాలరీస్ మనం కానీ చూసుకున్నట్లయితే పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి యాభై ఆరు వేల నాలుగు వందల వరకు మనకి ఏంటంటే బేసిక్ పే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అలానే హెచ్ఆర్ఏ ఉంటుంది డిఏ ఉంటుంది అన్ని అదర్ ఎలమెన్సెస్ కలిపి కూడా మనకి టెన్త్ క్లాస్ వాళ్ళకి ఇరవై ఎనిమిది వేల వరకు మీకు ఇది శాలరీ ఉంటుంది అలానే ట్వెల్త్ క్లాస్ వరకు ముప్పై నాలుగు వేల వరకు శాలరీ ఉంటుంది అలానే డిగ్రీ వాళ్ళకి యాభై నాలుగు అంటే యాభై ఆరు వేల ఇందులో శాలరీ ఇస్తామని తెలియజేస్తున్నారు నెక్స్ట్ మన చూసుకుంటే ఏజ్ లిమిట్స్ ఇరవై మూడు రెండు వేల ఇరవై రెండు ఎక్కువ మీ ఏజ్ ఉండాలి ఎస్ఎస్టీ అంటే మనకు ముప్పై లోపల ఏజ్ ఉండాలి ఎస్ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్షన్ ఇందులో ఇవ్వడం జరిగింది ఫైవ్ ఇయర్స్ అంటే మన ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనే ఏజ్ రిలాక్షన్ కుడిందులో మనకు ఉన్నాయి అలాంటి ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకున్నట్లయితే రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది ఆ తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు ఆ తర్వాత స్కిల్ టెస్ట్ అనేది మీకు చెక్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత ఫైనల్ లిమిటెడ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అలానే సిలబస్ అనే ఎగ్జామినేషన్ పేటర్న్ మనగా చూసుకుంటే నెంబర్ సెవెన్ పేజ్లో నోటిఫికేషన్ ఇచ్చారు రీడ్ అవుట్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అలానే మోక్ టెస్ట్ అనేది కూడా ఈ అప్సర్ వెబ్బేజ్లో నేను అప్లోడ్ చేస్తున్నాను అందులో వెళ్ళేసి మీరు చెక్ చేయండి మెనూలో ఏమిటంటే ఆన్లైన్ మోక్ టెస్ట్ ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ మీరు చెక్ చేసినట్లయితే మీకు జొన్నగా ఉన్నటువంటి టెస్ట్ టెస్ట్కి సంబంధించి అప్డేట్ కూడా మీరు పొందవచ్చును అలానే అప్లికేషన్ ఫీజు మనం చూసుకుంటే జనరల్ కి ఓబీసీ వాళ్ళకి ఈడబ్యూస్ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ఈ అంటే ఎస్ఏ వాళ్ళకి టూ ఫిఫ్టీ అలానే ఫిజికల్ హ్యాండ్ క్యాప్ కి ఫిమేస్ కి ఎలాంటి ఫీజు ఇందులో లేదు అలాంటి ఫ్రెండ్స్ ఇందులో మీరు కానీ చూసుకుంటే అప్లై ఎలా చేసుకోవాలి అప్లైకి చాలా మంది వీడియో చూడు కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు మీకు అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అక్కడి నుంచి మీరు ఏంటంటే అప్లై రిజిస్ట్రేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేయాలి ఆ తర్వాత ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఆ తర్వాత ఏంటంటే అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసి మీ దగ్గర ప్రూఫ్ కోసం పెట్టుకోండి అయితే ఈ లింక్స్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఈ లింక్ అనేది కూడా కింద నేను డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అంటే మీరు న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళైతే న్యూ నుంచి చేయండి ఆ తర్వాత మీ దగ్గర ఈమెయిల్ అడ్రస్ అలానే మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అనేది ఇక్కడ అవ్వచ్చు ఆల్రెడీ మీరు చేసుకున్నట్లయితే ఇరవై మార్చి వరకు మనకు లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అడ్వెంచర్ అనేది కూడా ఇక్కడ చాలా క్లియర్గా ఇప్పుడు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చూడండి అది ఉంది కింద లో లింక్స్ ఉన్నాయి అక్కడి నుంచి చెక్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అంతా రెగ్యులర్ రెగ్యులర్గా మీకు ఏమిటంటే జాబ్స్ అప్డేట్ గా ఉన్నటువంటి జాబ్స్ అప్డేట్ డైలీ డే మీరు పొందాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి మన తెలుగు జాబ్ పాయింట్ ని మీకు ఏంటంటే హర్ ప్రతి ఒక్క రోజు కూడా ఏంటంటే జాబ్స్ అప్డేట్ ఫ్రీగా మీ మొబైల్లో పొందుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వచ్చేందుకు మరొక వీడియోతో ముందుకు వస్తాను జై హింద్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన బిల్ లైక్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం